రాజు మరియు బేతాళుడు. ఒకనొకప్పుడు హెన్రీ అనే రాజు తన రోజువారీ ప్రాపంచిక జీవితానికి విసుగు చెందాడు. అతను ప్రపంచాన్ని అన్వేషించడానికి మరియు కొత్త విషయాలను అనుభవించాలని నిర్ణయించుకున్నాడు. అందువల్ల ఒకరోజు అతను తన మంత్రులకు తాత్కాలికంగా రాజ్యాన్ని అప్పగించాడు. తన రాజవస్త్రాల్ని వదిలించుకున్నాడు మరియు ఒక సామాన్యుడిలాగా వస్త్రాన్ని ధరించాడు. బయలుదేరే ముందు ఒక రాజ విజయుడిని సలహా తీసుకున్నాడు. మీరు నడిచే మార్గం తెలియదు మరియు మీ మనస్సాక్షిని ప్రరోభాలతో అందించే రాక్షసులను మీరు కలుస్తూ ఉంటారు. బాహ్య ప్రదర్శనల ద్వారా ప్రలోభ పడకండి. మీరు తెలివిగా ఎన్నుకోండి మరియు గుర్తుంచుకోండి, మెరిసే ప్రతిదీ బంగారం అస్సలే కాదు. హెన్రీ తల ఊపి తన ప్రయాణానికి బయలుదేరాడు. కొన్ని గంటలు ప్రయాణించిన తర్వాత అతను అలసిపోయాడు. ఒక యాపిల్ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకోవాలనుకున్నాడు. ఒక విషపూరిత పాము అక్కడ ఉందని అతనికి తెలియదు. అతను నిద్రపోయాడు. పాము అతన్ని కొరుకుటకు అతని వైపుకు పాక్కుంటూ వచ్చింది. కానీ సరైన సమయంలో అటుగా వెడుతున్న ఒక మహిళ ఆ పామును అక్కడి నుండి వెళ్లగొట్టింది. ఆ శబ్దం విని హెన్రీ మేల్కొన్నాడు. ముఖం మీద చిన్న చిన్న మచ్చలు, వంకర జుట్టు ఉన్న ఆ స్త్రీని హెన్రీ గమనించాడు. కానీ అతను ఏదైనా చెప్పే ముందే ఆమె పారిపోయింది. నేను అనుకుంటున్నాను నా అందాన్ని చూసి పారిపోయింది అని. నేను ఇంకా నిద్ర మత్తులోనే ఉన్నాను. నేను కొంచెం నీళ్లతో నా మొహాన్ని కడుక్కొని వస్తాను. ఓ దేవుడా, నన్ను చూడు, నేనెంత అందగాణ్ణి. అహంకారంతో నవ్వుతూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. గంటలు ప్రయాణించిన తర్వాత అతను బేతాళుడు నివసించే ఒక పాత శిథిలమైన భవనానికి చేరుకున్నాడు. బేతాళుడు అతనిని పాచికల ఆట కోసమని ఆహ్వానించాడు. ప్రవేశించినప్పుడు హెన్రీ తన భవనం యొక్క సంరక్షణ కోసం బేతాళ కన్యలను బానిసలుగా చేసుకున్నట్టుగా గమనించాడు. స్వాగతం కింగ్ హెన్రీ, నేను మీతో పాచికలాడటం చాలా ఆనందంగా ఉంది. నాకు ఆట నిబంధనలు నేను మీకు చెప్పి తీరాలిప్పుడు. తప్పకుండా, ఇంకా చెప్పండి. మీరు ఓడిపోతే మీరు నాకు ప్రతిఫలంగా ఏదైనా ఇచ్చి తీరాలి. నేను మీకోసం ఒక కొత్త కోటను నిర్మిస్తాను. మరి నేను అదే గెలిస్తే కనుక బహుమతిగా నేను కన్యలో ఒకరిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. గెలవండి. ఈ ఆటలో సుదూర రాజ్యాల నుండి వచ్చిన అపరిచితులు నన్ను సవాలు చేశారు. ఇంకా నన్ను ఎవరు ఓడించనే లేదు. ఆ తర్వాత చూద్దాంలే. అయితే ఆట మొదలెడదామా? తప్పకుండా. అలా పాచికల ఆట తీవ్రంగా ప్రారంభమైంది. ఇది గంటలు కొనసాగింది. చివరికి హెన్రీ విజయం సాధించాడు. చూసావా, నేనే గెలిచాను. సరే, అలాగే మరి. నిన్ను తక్కువ అంచనా వేశాను. చెప్పు, వీరిలో ఏ కన్యని నువ్వు వివాహం చేసుకోవాలనుకుంటున్నావు? అందమైన కన్యల్ని చూస్తే హెన్రీ మొదట్లో వారిలో ఒకరిని వివాహం చేసుకోవాలని ప్రలోభపడ్డాడు. కానీ అతనికి విజార్డ్ మాటలు గుర్తుకొచ్చాయి. మెరిసేదంతా బంగారం కాదు. నేను ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకు? ఆమె కంటే అందంగా ఉన్న కన్యలున్నారు కదా. వారు అందంగా ఉండవచ్చు, కానీ నేను ఆమెనే వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఆమె చాలా మంచి మనిషి అని. తికమకపడ్డాను, బేతాళుడు తణుముకున్నాడు. హెన్రీ ఎల్సీ చేతులు పట్టుకున్నాడు. చాలా ధన్యవాదాలు, మీరు నా ప్రాణాన్ని రక్షించారు. అతను నవ్వాడు. వారు కలిసి బేతాళుడి భవనం నుండి బయలుదేరి రాజ్యానికి వెళ్లారు. త్వరలోనే వారు వివాహం చేసుకున్నారు. రాజ వివాహం జరిగింది. విజార్డ్ కొత్తగా వివాహం చేసుకున్న జంటిని ఆశీర్వదించాడు. రాజ్యా ప్రజలందరూ సంతోషించారు. కొన్ని రోజులు గడిచాక హెన్రీ మళ్లీ బేతాళుని సవాల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. నేను ఓగర్తో పాచికల ఆట ఆడబోతున్నాను. అతన్ని మరోసారి ఓడిస్తాను. ప్రియా, మీరు ఈసారి అదృష్టవంతులు కారేమో అని భయపడుతున్నాను. అతను మిమ్మల్ని ఓడించవచ్చు. నువ్వసలా చింతించుకు ప్రియతమా,
వాడు నన్ను అసలు ఎన్నటికి ఓడించలేడు. అది నేను, నా అదృష్టం కాదు ఆ ఆటని గెలిచేది. నువ్వే చెప్పు, నేను అతన్ని ఏమడగాలి ఆ ఆటలో గెలిస్తే కనుక? అతను భవనంలో స్థిరమైన షాగీ గోధుమ గుర్రాన్ని కలిగి ఉన్నాడు, నాకది కావాలి. నీకసలు తెలుసా? నువ్వు ఏదైనా అడగచ్చు కదా. అవును ప్రియతమా, నాకు తెలుసు, ఎందుకంటే అది నా గుర్రం. ఓ, అదా విషయం. అలాంటప్పుడు నేను దాన్ని మళ్ళీ గెలుస్తాను నీకోసం. అలా చెప్పి రాజు పాచికలు యొక్క మరొక ఆటను, బేతాళ్ళు సవాల్ చేయడానికి బయలుదేరాడు. వారు గంటలు ఆడారు. మరోసారి అతను విజేతగా నిలిచాడు హెన్రీ. గెలిచాను! నీ ముఖాన్ని నువ్వు చూసుకున్నావా ఓగా? ఈసారి మీ స్థిరంగా ఉన్న షాగీ బ్రౌన్ హార్స్ని నేను కోరుకుంటున్నాను. అది నా భార్యకు చెందినది కాబట్టి. నువ్వు అలా అనుకుంటున్నావా? ఈసారి గెలవచ్చు, కానీ ప్రతిసారి నువ్వు అదృష్టవంతుడు అవ్వలేవు. హెన్రీ కళ్ళు మూసుకుని ఆమె అడిగిన షాగీ గోధుమ గుర్రంతో తిరిగి తన రాణి వద్దకు వెళ్లాడు. తర్వాత కొన్ని వారాలు హెన్రీ ఆత్మవిశ్వాసంతో నిండుకున్నాడు. బేతాళ్ళని వరుసగా మూడోసారి ఓడించే దాహంతో కళ్ళు మూసుకున్నాడు. కానీ ప్రియతమా, ఇంతకీ మీరు గెలవకపోతే ఎలా? ఇప్పుడు నాకు ఖచ్చితంగా తెలిసిపోయింది నన్ను పాచికలాటలో ఎవరు ఓడించలేరు అని. నువ్వు అసలు భయపడకు, నేను మళ్ళీ గెలుస్తాను. అతని దగ్గర ఉన్నదంతా గెలుచుకుని తిరిగి తెస్తాను. అలా అతను బేతాళ్ళ భవనం వద్దకు వెళ్లాడు. అక్కడ వారు చాలా తీవ్రంగా ఆడారు. కానీ ఆ సమయంలో అతనికి విషయాలు అనుకూలంగా లేవు. హెన్రీ అహంకారం వల్ల బేతాళుని చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇది ఎలా జరిగిపోయింది? నువ్వు నన్ను మోసం చేసావు, ఇది అన్యాయం. మీ అరుపు లాపండిక, నేను గెలిచాను. ఇప్పుడు మీరు నాకు కావాల్సింది ఇస్తారు, మరియు నిన్ను నా నుండి ఎవరు కాపాడనే లేరు. అసలు నన్ను మోసం చేయడానికి ప్రయత్నించవద్దు, నేను కోరుకున్నది పొందుతాను నేను. తల వంచుకున్నాడు హెన్రీ. హెన్రీ తల ఊపి తన రాజ్యానికి తిరిగి వెళ్లాడు. అతను చేరుకున్నప్పుడు అతని భార్య జరిగిందాన్ని ప్రతిదీ వివరించాడు. చింతించకండి, మనమొక పరిష్కారం కనుక్కుంటాము. నెలలు గడిచిపోయాయి. రాజు మరియు రాణి ఒక చిన్న పిల్లవాడిని ఆశీర్వదించారు. రాజ్యం సంతోషించింది. హెన్రీ చెడ్డ బేతాళ్ళకిచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయాడు. ఒకరోజు హెన్రీ వేట కోసం అడవికి వెళ్లాడు. రోజు గడిచిపోయింది. హెన్రీ ఒక సీతకొకను కూడా పట్టుకోలేకపోయాడు. ఒక జంతువు మాత్రమే విసుగుపోయి అతను తిరిగి రాజభవనానికి చేరుకోబోతున్నాడు. అతను వచ్చినప్పుడు ప్యాలెస్ గార్డులు గాయాలైనట్టుగా, నొప్పితో మూలుగుతున్నట్టుగా అతను గమనించాడు. ఎల్సీ మరియు అతని కొడుకు కూడా కనిపించలేదు. ఇక్కడ ఏం జరిగిందో చెప్పు. ప్యాలెస్ పై ఒక దిగ్గజం దాడి చేసింది. అతని శక్తివంతమైన బలానికి మేము సరిపోలేదు. ఇంకా ఎల్సీ, ఇంకా నా కొడుకు ఎక్కడున్నారు? అతను రాణిని, యువరాజును తీసుకెళ్లిపోయాడు. మేము అతన్ని ఆపడానికి ప్రయత్నించాము, కానీ మేము విఫలమయ్యాము. ఇది విన్న హెన్రీ బేతాళ్లతో తాను చేసుకున్న ఒప్పందాన్ని గుర్తు చేసుకున్నాడు. ఓ లేదు, ఓగర్ కావలసిన తను తీసుకున్నాడు. ఇప్పుడు ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఎల్సీని, కొడుకుని ఎలా రక్షించాలో ఆధారాలు లేకపోవడంతో హెన్రీ పరిష్కారం కోసం విజార్డ్ వద్దకు వెళ్లి బేతాళ్లతో చేసుకున్న ఒప్పందాన్ని చెప్పాడు. ఓక్స్ రాజుకు చెందిన శక్తివంతమైన కత్తిని పొందినట్లయితే మాత్రమే మీ భార్యను నువ్వు రక్షించుకోగలవని చెప్తున్నాను నీకు. అతను నాకు చాలా మంచి మిత్రుడు. ఇంకా అతను నాకు రుణపడి ఉన్నాడు. నేను అతన్ని సాయం చేశాను సరైన యుద్ధంలో. చాలా బాగుంది, దీన్ని తీసుకువెళ్ళు. ఇది ఒక అరుదైన డ్రాగన్ గుడ్డు. మీరు కత్తిని పొందిన తర్వాత గుడ్డు తెరిచి దాని నుండి బేబీ డ్రాగన్ని ఉద్భవిస్తుందని చెప్తున్నా. ఇది నిజంగా అద్భుతం. నేను డ్రాగన్ సంతరించిపోయాయని అనుకున్నా. మీరు చాలా కాలం నుండి ఉన్నారు కదా, ప్రపంచంలో మిగిలి ఉన్న చివరి డ్రాగన్ గుడ్డు ఇదే. రాక్షసుడికి ఇది ఇచ్చి మీ భార్య కొడుకుని దీనికి బదులుగా విడిపించుకోమని చెప్తున్నా. రాజు మాంత్రికుడికి కృతజ్ఞతలు తెలిపాడు. తన కుటుంబాన్ని రక్షించడానికి బయలుదేరాడు. అతను సంతోషంగా కత్తిని అప్పగించి ఓక్రాజు వద్దకు వెళ్లి గుడ్డుతో జైంట్స్ గుహలో కొనసాగాడు. అతను గుహను చేరుకున్నప్పుడు అతను లోపలికి పరిగెత్తి ఎల్సీ వారి బిడ్డతో ఆడుకుంటూ ఉండడం చూశాడు.
ఓ ప్రియతమా, చివరికి మీరు వచ్చేశారు. నేను మీ ఇద్దరిని కోల్పోయాననుకున్నా. నేను కూడా తలుచుకున్నాను. నా రాజ్యంలోకి చొరబడటానికి ఎవరు ధైర్యం చేస్తారు? నేను మహారాజు హెన్రీని, ఇంకా నేను నా భార్య బిడ్డని కాపాడడానికి వచ్చాను. నేను మిమ్మల్ని ఎంత తేలిగ్గా వెళ్ళనిస్తానని అనుకుంటున్నారా? నా భార్య మరియు కొడుకు స్వేచ్ఛకు గాను బదులుగా మీకు ఇదివ్వాలని నేను అనుకుంటున్నాను. ఏంటి, లంచమా? నేను లంచం తీసుకోను. నాకు అనిపిస్తోంది ఇది మీకు చాలా నచ్చుతుంది అని, ఎందుకంటే చాలా ప్రత్యేకమైనది కాబట్టి. హెన్రీ జైంట్ వద్దకు వెళ్లి డ్రాగన్స్ గుడ్డును నేలపై ఉంచాడు. మరీదా? అతను కత్తిని తీసుకుని కత్తిని పైకి లేపాడు. గొప్ప శక్తితో అతను గుడ్డుని పడగొట్టాడు. అది ఒక బేబీ డ్రాగన్గా తల తెరుచుకి బయటకుని వచ్చింది. చిన్నారి డ్రాగన్, అమ్మ దగ్గరికి రా తల్లి. నేను ఎంతో కాలంగా ఒక్కదాన్నే చాలా ఆరాటపడ్డాను. ఎవరు ఈ అందమైన చిన్నారి డ్రాగన్? ఇక్కడి నుంచి త్వరగా పద, వాళ్ళు మనని ఆపే ముందరై. వారు గుర్రంపైకి వచ్చి జైన్స్ గుహ నుండి బయలుదేరారు. హెన్రీ, ఎల్సీ మరియు తన కొడుకుని కలిసి ప్యాలెస్కు తిరిగి వచ్చి బేతాళ్ళని పట్టుకోవాలని గార్డులకు ఆదేశించాడు. బేతాళ్ళని బంధించి చెరసాలలో ఉంచారు. అతని భవనంలోకి కన్యలందరూ బేతాళ్ళ నుండి ముక్తి పొందారు. కింగ్ హెన్రీ మరలా పాచికల ఆటని ఆడనని శపథం చేశాడు. ఎందుకంటే అతిగా ఆత్మవిశ్వాసం చెడ్డదని తెలుసుకున్నాడు. కానీ దురాశ దారుణంగా ఉంటుంది.